జగన్ పుట్టినరోజు చేసుకున్నా టీడీపీ ఏడుపేనా? జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఏం జరిగినా ఏమీ జరగకపోయినా తప్పు పట్టడమే టీడీపీ టార్గెట్గా పెట్టుకున్నట్లుంది. జగన్ పుట్టినరోజును వేడుకగా జరుపుకోవడం పైన కూడా టీడీపీ ఏడుస్తోంది. తమ్ముళ్ళు జగన్ను శాపనార్థాలు పెట్టేస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ జగన్ పుట్టినరోజు వేడుకలకు 100 కోట్ల ప్రజాధనం వృధా అయిందని ఆరోపించారు. 100 కోట్ల ప్రజాధనం ఎలాగ వృధా అయిందో మాత్రం అచ్చెన్న చెప్పలేదు. ఇక్కడ విషయం ఏంటంటే, జగన్ పుట్టినరోజు సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు జరుపుకున్నారు. అందుకు అయిన ఖర్చులన్నీ వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. జగన్ పుట్టినరోజును ప్రభుత్వం అధికారికంగా ఏమీ జరపలేదు. ఎవరిష్ట ప్రకారం వాళ్ళు చేసుకున్న దానికి కూడా 100 కోట్లు ఖర్చు అయిందని అచ్చెన్న ఏడవడమే ఆశ్చర్యంగా ఉంది. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జగన్ రాజరికపు లక్షణానికి నిదర్శనమట. జగన్ పుట్టినరోజును వైసీపీ శ్రేణులు వేడుకగా జరుపుకోవడానికి కూడా అచ్చెన్న తట్టుకోలేకపోతున్నారని అర్థమైంది. ఇక మరో సీనియర్ తమ్ముడు చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, జగన్కు ముఖ్యమంత్రిగా ఇవే చివరి ఎన్నికలని శాపనార్థాలు పెట్టారు. జగన్ పుట్టినరోజును వేడుకగా వైసీపీ నేతలు జరుపుకోవడాన్ని వీళ్ళు ఆక్షేపిస్తుండడమే విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును తమ్ముళ్ళు వేడుకగా జరుపుకుంటున్న విషయాన్ని అందరూ చూస్తున్నది. చంద్రబాబు, లోకేష్ పుట్టినరోజును తమ్ముళ్ళు ఘనంగా జరుపుకోవచ్చు, కానీ జగన్ పుట్టినరోజును వైసీపీ నేతలు వేడుకగా జరుపుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పైగా టీడీపీ ట్విట్టర్ అధికారిక ఖాతాలో ఒక కేక్ను పెట్టి దానిని గొడ్డలతో ఛిద్రం చేస్తున్నట్లుగా ఒక పోస్ట్ పెట్టారు. దాని అర్థమేంటో రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరైనా చెప్పగలరు. జగన్ పుట్టినరోజు జరుపుకోవడాన్ని తమ్ముళ్ళు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారని అర్థమైంది. అసలు జగన్ పుట్టినరోజు అన్న విషయాన్ని తమ్ముళ్ళు పట్టించుకోకపోయినా ఎవరికి నష్టం లేదు, కానీ ఇలా శాపనార్థాలు పెట్టడం, ప్రజాధనం వృధా అయిపోతోందని గగ్గోలు పెట్టడం, కేకును గొడ్డలతో ఛిద్రం చేస్తూ పోస్ట్ పెట్టడం చూసిన వాళ్లకు చాలా చీపుగా కనిపిస్తోంది. కానీ ఇలా శాపనార్థాలు పెట్టడం, ప్రజాధనం వృధా అయిపోతోందని గగ్గోలు పెట్టడం, కేకును గొడ్డలతో ఛిద్రం చేస్తూ పోస్ట్ పెట్టడం చూసిన వాళ్లకు చాలా చీపుగా అనిపిస్తోంది.